ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న ఒలింపిక్ రెజ్లర్ సుశీల్ కుమార్కు ఢిల్లీ కోర్టు షాక్ ఇచ్చింది. ముందస్తు బెయిల్ కోరుతూ సుశీల్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో 23 ఏళ్ల వర్ధమాన్ రెజ్లర్ సాగర్ ధంకడ్ను అపహరించి దాడి చేసి అతడి మరణానికి కారకుడయ్యాడంటూ సుశీల్ కుమార్పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేయగా వారిచ్చిన సమాచారంతో ఈ హత్య కేసులో సుశీల్ కుమార్ హస్తం కూడా ఉందని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అతడిపై లుకౌట్ నోటీసులు, 1,00,000 రూపాయల రివార్డు కూడా ప్రకటించారు. అయితే కోర్టులో తన ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేతకు గురైన నేపథ్యంలో సుశీల్ కుమార్ స్వయంగా లొంగిపోయే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. లండన్ హైకోర్టులో లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు మరోసారి చుక్కెదురైంది. విజయ్ మాల్యా నుంచి ఎగవేత సొమ్మును రాబట్టే ప్రయత్నంలో ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం మరో అడుగు ముందుకు వేశాయి. మాల్యాను దివాలాకోరుగా ప్రకటించాలంటూ ఎస్బీఐ తదితర బ్యాంకుల కన్సార్టియం తమ గత పిటిషన్కు సవరణ కోరాయి. ఈ అభ్యర్థనను లండన్ హైకోర్టు న్యాయమూర్తి మైఖేల్ బ్రిగ్స్ సమర్థించారు. మాల్యా కేసుకు సంబంధించి వర్చువల్ విధానంలో విచారణ చేపట్టారు. భారత్లోని మాల్యా ఆస్తులపై బ్యాంకుల సెక్యూరిటీ మొత్తాల మాఫీకి జడ్జి మైఖేల్ బ్రిగ్స్ మార్గం సుగమం చేశారు. భారత్లో ఇలాంటి సెక్యూరిటీ మొత్తాల మాఫీని నిలువరించే విధానమేది లేదని బ్యాంకులకు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. తుది విడత వాదనలు వినేందుకు జూలై 26న తదుపరి విచారణ చేపట్టాలని ధర్మాసనం నిర్ణయించింది.